శ్రీనిలయం పదిహేనో భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని మురళి వివాహానికి వచ్చింది విజయ వివాహం పేరుతో శ్రీకాంతం చూడవచ్చని ఆశ కూడా ఉంది వెంట రామ్ కూడా ఉన్నాడు సన్నగా పచ్చగా ఉండే రామ్ని విజయ విజయతో చెడుగా ఊహించలేరు ఎవరైనా సినిమా తార అనగానే చుట్టూ మూగుతారు జనం అతి సామాన్యంగా అలంకరించుకుని వచ్చింది ఆమె కళ్ళు వివాహ మండపం అంతా వెతుకుతున్నాయి అందరి కళ్ళు విజయను వెంటాడుతున్నాయి నరసింహరాజు గారికి మురళి తండ్రికి నమస్కరించింది రామ్ను వదిలి సరళాదేవిని కలుసుకోవడానికి లోపలికి వెళ్ళింది ఎక్సైట్మెంట్ పనికిరాదు డాక్టర్ చెప్పిన విషయాలు జ్ఞాపకం ఉంచుకో అని రామ్ హెచ్చరించాడు లోపలికి వెళ్లే సన్నని దారికి అవతలి స్తంభాన్ని ఆనుకుని నిల్చున్న వ్యక్తిని చూడగానే హృదయం ఎగిరి గంతేసింది దోవతి లాల్చీలో ఉన్నాడు వెయ్యి మందిలో ఉన్న ఆ ప్రత్యేకమైనటువంటి ఆ విగ్రహాన్ని పోల్చచ్చు పరుగున వెళ్ళి అతని పాదాలను కళ్ళకద్దుకుంది చల్లని స్పర్శకు ఉలిక్కిపడ్డాడు శ్రీకాంత్ నిశ్చలంగా రెండు నిమిషాలు విజయ్ కేసు చూసి బయటికి వెళ్ళిపోయాడు కన్నీరు ఆపుకుంటూ లేచింది ఎవరన్నా చూశారేమోనని చుట్టూ చూసింది ఎవరూ లేరు అప్పుడే దూరాన మాట్లాడుతున్న సరళీదేవి సరళాదేవి చూసింది ఆత్రంగా దగ్గరకు వచ్చి విజయ భుజం తట్టింది బావునామ విజయ జవాబు చెప్పటం కూడా మానేసి చూస్తూ నిలబడిపోయింది మాంగళ్య ధారణ జరుగుతోంది పదండి పదండి అంటూ శశికాంత్ రావటంతో అందరూ వెళ్ళి స్త్రీలకే ప్రత్యేకించిన స్థానంలో కూర్చున్నారు విజయ శ్రీకాంత్నే చూస్తోంది ఒక్కసారన్న తన వైపు చూస్తాడేమోనని అతను చూడనీలేదు అది భరించరానిదైంది అప్పుడే తనను మర్చిపోయాడా అనుకుంది అతని హృదయంలో కూడా అగ్నిగోణాలు బద్దలవుతున్నాయని ఆమెకేం తెలుసు తను తెచ్చిన ప్రజెంటేషన్ అందజేసి వెళ్ళిపోయింది విజయ శశికాంత్ భోజనం చేసి వెళ్లమన్నా సున్నితంగా త్రోసిపుచ్చింది విషయం విన్న మురళి ఏమీ మాట్లాడలేదు విజయ ఎందుకు వెళ్ళిపోయిందో అతడు ఊహించగలడు ఇంటికి వచ్చిన విజయ మంచం పట్టింది రామ్ డాక్టర్ని తీసుకొచ్చాడు అతను పరీక్ష చేసి బొమ్మలు ముడివేశాడు మానసికంగా శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారు ఈమెడ బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉంది పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అని రామ్తో రహస్యంగా చెప్పాడు మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు రామ్ విజయ గదిలోకి వచ్చాడు ఆమె మనసానికి దగ్గరగా కూర్చుని కుర్చి జరుపుకున్నాడు డాక్టర్ ఏమన్నాడో తెలుసా పూర్తిగా విశ్రాంతి కావాలట నువ్వేమో ఎవరు చెప్పిన మాటలు వినవు ఆరు చిత్రాల్లో ఏకబిగిన నటిస్తున్నావు క్షణం విశ్రాంతి ఉండదు పోనీలే ఆ విధంగానైనా శాశ్వత విశ్రాంతి లభిస్తే చాలు ఏమిటా పిచ్చి మాటలు రామ్ మందలించాడు అలంకారం కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది ఆయన మాటలకి నువ్వేం బాధపడమాకమ్మా పాపాత్ములకు దుఃఖజీవులకు విముక్తి కలిగించడానికి భగవంతుడేం పిచ్చివాడు కాదు కాసేపు నీ ధోరణి ఆపుతావా లేదా రామ్ కసరుకున్నాడు సరే నీ కోపం వచ్చేసింది ఏం చేయనన్నయ్య ఒక్కమ్మ ఒక్క మాడి ఏమిటి అన్నాడు ఆమె చేతును తన రెండు చేతులకి తీసుకుంటూ నేను చచ్చిపోతే నా కథ రాస్తావు కదూ తప్పక రాయాలి అని ఆమె మాట తీసుకుంది ఆ టైంలో ఆమె కంఠం రుగ్ధమైంది అలంకారం నెత్తి నోరు బాదుకుంటూ లేచిపోయింది బెదిరించి లాభం లేదని గ్రహించాడు రామ్ గంభీరమూర్తి అయిన విజయన ఇలా మాట్లాడేది బలహీనతల మాట్లాడుస్తుందేమో అనుకున్నాడు అలాగే రాస్తాను కానీ ఒక షరతు ఏమిటో నువ్వు ఈ ఆలోచనలు మాని బుద్ధిగా మందు పుచ్చుకుని ఆరోగ్యవంతురాలి కావాలి అప్పుడు రాస్తాను చిట్టి తల్లివి కాదు పొడుకో అని దుప్పటి గొంతు వరకు కప్పాడు ఏనాటి బంధమో నిజంగానే నేనంటే అంత ప్రేమ రామ్ ఇంత ప్రేమ ఉన్నా నీకేం సహాయం చేయలేని నిర్భాగ్యుడిని అయిపోయాను అతని కళ్ళు చెమరిచాయి పక్కకు తిరిగి కళ్ళు తురుచుకున్నాడు విజయ కళ్ళు ముసుకుంది రామ్ తృప్తి కోసం ఫిబ్రవరిలోనే విపరీతమైన ఎండలు రాత్రులు ఒక్క దొర్లి దొర్లి నిద్ర రావట్లేదు బయటకు వచ్చాడు జాఫర్ నిద్రపోతున్న వాణ్ణి లేపటం ఇష్టం లేక ఒక జంపకాన దుప్పటి మెత్ మెత్త తీసుకుని నూ నూతి గట్టు మీదకొచ్చాడు వెడల్పుగా ఉన్న గట్టుపై చుట్టూ పది మంది పడుకోవచ్చు జంపకాన తెరిచి మెత్త వేసుకుని పడుకున్నాడు దోమలు పీక్కు తినసాగే అతనికి నవ్వొచ్చింది ఇక పిచ్చి వాళ్ళకి ఆనందం అందరూ సుఖం కోసం ప్రాకులాడితే తను కోరి దుఃఖాన్ని వరించాడు ఏనాడైనా అలా పడుకుని ఎరుగునా అమ్మ ఈ క్షణంలో చూస్తే ఎంత బాధపడుతుంది గుడ్డి వెన్నెల ఎండుటాకుల గలగల వీచి అటు తిరిగి చూశాడు సదానందంగా ఇంట్లోంచి ఒక ఆకారం కదిలిస్తోంది ఊపిరి బిగబట్టి చూశాడు నూతిగట్టుకు దగ్గరలో దూరంలో నుంచుని శ్రీకాంత్ని గమనించి గమనించకనే దుస్తులు బిగుతుగా చుట్టుకుంది ఆకారం చేయబోయే ప్రయత్నం శ్రీకాంత్ పసిగట్టాడు బావిలో దూకబోయే సమయానికి పట్టుకున్నాడు నువ్వా పార్వతి అన్నాడు మొహం చూసి పార్వతి కంపించిపోయింది మీరా ఇంత రాత్రి మీరు ఇక్కడెందుకున్నారు కన్నీటి చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొఖాన ఆమెను వదిలాడు రెండు చేతుల్లో మొహం కప్పుకొని ఏడిచింది పార్వతి కాసేపటికి ఇద్దరు నూతిగట్టు మీద కూర్చున్నారు పార్వతి దుఃఖావేశం తగ్గింది ఆత్మహత్య ఎంత పాపమో తెలియదా ఇంత ఘోరానికి ఎందుకు తలపడ్డావు తీక్షణంగా అడిగాడు రోజు జరిగే ఘోరం చూడలేక అక్కయ్య పిల్లలే నాన్నగారికి భారం అంటే దానికి తోడు నేను పి నేను పిచ్చిలేస్తోంది అది నాకు తెలియదు అనుక్షణం నాన్నగారు బాధపడుతూ ఉంటారు ప్రశాంతంగా గడప వచ్చిన ఈ వయసులో గడపాల్సిన ఈ వయసులో ఈ బాధ్యతలు ఏమిటి అక్కయ్య తెలుగు పండిట్ పరీక్షలు పాస్ అవుతోంది రేప మాపు ఉద్యోగం వస్తుంది నేను ఉండే లాభం నిన్ను మాత్రం ఎందుకు ఉంచుకుంటారు పెళ్లి చేసి పంపుతారు పరిహాసం చేస్తున్నారు నన్ను చేసుకునే ఎవరు చేసుకుంటానన్నవాడు చచ్చి ఊరుకున్నారు చూసి చూసి మృత్యువుని ఎవరు వరిస్తారు జాతకానికి తోడు మత చాప మతి చాపల్యం కూడా నన్ను చావనియండి నన్ను చావనియండి అంటూ రెండు చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చింది శ్రీకాంత్ కరిగిపోయాడు నెమ్మదిగా ఆమె భుజాల బుట్టు చేతులు పెట్టి పార్వతి ఏడవకు మీ నాన్నగారితో చెప్తాను ఎంత డబ్బైనా సరే ఖర్చు చేసి నీ వివాహం జరిపించే భారం నాది పార్వతి అయోమయంగా చూసింది అంత డబ్బు ఎక్కడది అదంతా నీకు అనవసరం నీ పెళ్ళైతే చాలు పద ఇంటికి మీకు తెలియదు డబ్బును చూసి నన్ను చేసుకున్నవాడు నన్ను తిన్నగా చూస్తాడా నాకు ఆశ లేదు ఎప్పుడో ఎక్కడో ఎలాగో వెళ్ళిపోవాల్సిందాన్నే వేయలేదు నేను పెళ్లి చేసుకుంటాను సరే అన్నాడు లెగుస్తూ నన్ను ఓదార్చడానికి అంటున్నారు అనుమానంగా చూస్తూ అంది లేదు పార్వతి నిజంగానే అంటున్నాను రేపు నాన్నగారితో చెప్తాను వెళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఎవరని చూస్తే బాగుండదు ముఖ్యంగా నాన్నగారు నువ్వు ఈ ప్రయత్నంలో ఉన్నావని తెలిస్తే బాధపడతారు పార్వతి అతని మొహంలోకి దీక్షగా చూసింది అసత్యం చెప్తున్నాడు అనిపించలేదు అతని పాదాలు కన్నీటితో అభిషేకించింది చ లేచి వెళ్ళు అని అతను ఆజ్ఞను అమల్లో పెట్టడమే అతని పనిగా భావించి ఇంట్లోకి వెళ్ళిపోయింది అతని కళ్ళల్లోకి ఇంకో బొమ్మ ప్రత్యక్షమైంది ఇంకో రోజు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు అంటూ నిలదీసింది అన్నాను అన్నా నువ్వే వెళ్ళిపోయావు ఒక అమాయక నా మూలంగా బ్రతికింది అనే తృప్తి అయినా మిగులుతుంది అవివాహితుడిగా ఉంటే లోకం ఊరుకోదు తల్లిదండ్రులు ఊరుకోనివ్వరు బొమ్మ మాయమైంది రెండో రోజు పొద్దున్నే శ్రీకాంత్ సదానందం గారింటికి వెళ్ళాడు ఆదివారం కథ వచ్చాడు అనుకున్నాడు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉండగా పార్వతి రెండు కప్పులు కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది ఆమెకు గుండెల్లో తీయని గుబులు ప్రవేశించింది సార్ ఓ మాట చెప్పబోయ్ ఇంట్లో ఇబ్బందిగా ఉందా మా బడవలు అల్లరి చేస్తున్నారా అలాంటిదేం కాదు పిల్లల అల్లరి లేకుండా నా కాలక్షేపం ఏదీ కాదు మీ పార్వతిని నేను వివాహం చేసుకుంటాను అయోమయంగా కళ అన్నట్టు చూశాడు నువ్వా బాబు పార్వతిన ఆ పిచ్చి పిల్లనా అన్నాడు అలా పిచ్చి అని మాటి మాటి కనొద్దు ఒక దుర్ముహూర్త నరాల బలహీనత వల్ల అప్పుడప్పుడు ఫిట్స్లా వస్తుంది ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చావా బాగా ఆలోచించాను ఇక నా ఆస్తిపాస్తుల గురించి మీకు ఆందోళన అక్కర్లేదు చాలానే ఉంది నాకు అదేం లేదు బాబు నీ వెంట కూలీ చేసిన స్త్రీ సుఖపడుతుంది లక్ష్మి విన్నావా వింటున్నాను వింటున్నా నా మొరాలకించి ఆ భగవంతుడే నేను నీ రూపంలో పంపాడు నాయన లేకుంటే ఆశలు అడుగంటి బతుకుతున్న మాకు ఈ ఆనందమేమిటి అంటూ కళ్ళు ఒత్తుకుంది ఈ ఆనంద సమయంలో చిన్న ప్రతిపాదన ఈరోజు గారు భోజనం ఫలిహారం ఎంత ఇక్కడే చేయాలి జానకి గుమ్మం దగ్గర నిలబడి కోరింది జానకి మాటలు వచ్చును అన్నట్టు చూశాడు ఇన్ని రోజుల్లో ఆమె ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు చూడలేదు శ్రీకాంత్ భావం కనిపెట్టిన సదానందం గారి జవాబు చెప్పాడు జానకి చాలా చలాకీది ఇది కొంటిపిల్ల బాబు పార్వతి సున్నితమైంది ఎక్కువ ఆలోచిస్తుంది పరిస్థితులు అందరిలోని ఆనందాన్ని హరించుకున్నాయి ఎవరితో ఎవరం మాట్లాడితే మేము ప్రమాదంలో ప్రమాదము అని మ్రోడులా బతుకుతున్నాం మ్రోడులు చిగురుస్తాయన్నది ఈరోజు తెలుసుకున్నాను అని ఆనంద బాష్పాలు ఒత్తుకున్నాడు అతి సామాన్యంగా ఉన్న యువతిని వెంట పెట్టుకొచ్చి తనకు పాదాభివందనం చేస్తున్న కనిష్ట పుత్రుని చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణాదేవి అమ్మ మీ కోడలు పార్వతి అమ్మ పరిచయం చేశాడు అన్నపూర్ణాదేవి కళ్ళు నిండుకు నీరు కళ్ళ నిండా నీరు వచ్చింది గొంతు సవరించుకుని నీ పెళ్లి జరిగేది ఒక్క మాట చెప్పకుండా స్వతంత్రిస్తావా మేము బ్రతికుండగానే ఇంత స్వతంత్రంగా వివాహం చేసుకుంటావా అమ్మ మిమ్మల్ని కించపరచాలని కాదు నాకు వివాహం చేసుకునే యోగ్యత ఉందో లేదో మొదట మీకు చెప్తే అది బిడిసి కొట్టింది అలా జరిగితే ఒక ప్రాణిని హత్య చేసిన వాడిని అవుతాను మన్నించండి అమ్మా అన్నపూర్ణాదేవి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది శ్రీకాంత్ మనస్సు చివుక్కుమంది పార్వతి భయంగా భర్త వంక చూసింది భయం లేదని చూపులతో జవాబు చెప్పి ఇంట్లోకి దారితీశాడు ఆమె అతను అనుసరించింది తండ్రితో అదే మాట చెప్పాడు ఆయన ఏమనలేదు మీరు పెద్దవారయ్యారు పైన పెద్దవాళ్ళని పిలిపిస్తాను ఎవరిది వారికి ఇచ్చి పం పంచి ఇస్తాను చూసుకోండి సరళాదేవి తను అర్థం చేసుకోగలదన్న ఆశతో కారులో అక్కడికి బయలుదేరాడు ఈ ఇల్లు కార్లు అన్నీ మీవేనా కావు మనవి అన్నాడు చిన్నగా నవ్వుతూ కారు వెళ్ళి ఇంటి ముందు ఆగింది సరళాదేవి ఎదురొచ్చింది వదిన వృక్షం ఒక తేగన అల్లుకొచ్చింది చూడు సరళాదేవి పార్వతి వంక చూసి చేయి పట్టుకుంది మీ అక్కయ్య అమృతమూర్తి నమస్కరించు అని పార్వతి వంగి నమస్కరించింది సరళాదేవి లేవనెత్తి ఆమెను అక్కున చేర్చుకుంది స్నాన భోజనానంతరం అలిసిపోయిన పార్వతి సరళ గదిలో పడుకుంది పార్వతికి సంబంధించిన వివరాలన్నీ చెప్తూ వదిన వంక జాలీగా చూశాడు మీరు అన్న నన్ను అర్థం చేసుకుంటారని ఆశతో వచ్చాను వదిన అన్నాడు పర్వాలేదు కాంత్ నిన్ను దేవతలు ఆశీర్వదిస్తారు అన్నయ్య ఏమంటారో అన్నయ్యకు నీపైన కోపం ఉండదు గురుభావమే ఉంటుంది ఆయనకు అంగీకారమే అవుతుంది చేసేది చేసి నంగనాచిలా వచ్చి కబుర్లు చెప్తే నువ్వు కరిగిపోతావేమక్క ఇద్దరం వదినలు ఉన్నాం కదా అంటూ వచ్చింది ఇందరు ఇందిరా శ్రీకాంత్ మనసు ఇప్పి నవ్వగలిగాడు చిన్న వదిన గారు వదిన లేరని అనలేదే చాలా మారిపోయారు లావెక్క హైదరాబాద్ నీటి ప్రభావం మరి మీ ఆవిడ రివార్ట్లా ఉందని మురుస్తున్నావేమో ఒక సంవత్సరం పోని అంటూ గలగల నవ్వేసింది సదానందం గారు శ్రీకాంత్ను పరిచయం చేసి గుడ్డు తేలేశాడు తేరుకుని ఆనందంతో ఊగిపోయాడు ఆర్భాటం చేయొద్దని శ్రీకాంత్ చెప్పడంతో ఆనందాన్ని అజీర్తయ్యవరకు జీర్ణించుకున్నాడు ఈ విషయంలో నీ ప్రమేయం లేదు మా మాట వినాల్సిందే అంటూ ఇద్దరు వదినలు పట్టుబట్టారు ఏం చేస్తాడు పార్వతికి అది తొలిరేయి రేయి తనకు కాదుగా తనకు తొలిరేయిలో హాయిని చూపింది విజయ నిజాంసాగర్ గెస్ట్ హౌస్లో దేవేంద్ర భవనంలో అలంకరించారు అతని గది అగరత్తుల వాసన అంతా అలుముకుని గిలిగింతలు పెడుతోంది తెల్లని పడక పులకిందలు చూస్తు పెడుతుంటే లోపలికి వచ్చింది పార్వతి మంచంపై కూర్చున్న భర్త జయంతుడై కనపడ్డాడు ఒక్కడుగు ముందుకు వేయలేదు శ్రీకాంత్ నెమ్మదిగా పార్వతి దగ్గరికి వచ్చాడు పార్వతి అక్కడే నిలబడిపోయావే నేను కొత్తవాడిన అంత సిగ్గుపడుతున్నావు అని ఆమె చేయి పెట్టి మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు పార్వతి అంత మౌనంగా ఉన్నావు మాట్లాడు అన్నాడు తన ప్రవర్తనతో పార్వతి బాధపడకూడదు అనుకుంటూ ఏం మాట్లాడను మీ మంచితనంతో మోగదాన్ని చేశారు ఇది అంతా కాలం నిజం అనిపిస్తోంది నాకేమిటో ఉక్కిరి బిక్కిరిగా ఉంది ఆమెను లాలనగా దగ్గరికి తీసుకున్నాడు ఆ ఆవేశమే పనికిరాదు దుఃఖాన్ని సంతోషాన్ని సమంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అతని బలమైన భుజంపై తలహాచి కూర్చుంది పార్వతి నేను ఒక విషయం చెప్తాను ఆవేశం లేకుండా అర్థం చేసుకుంటావా చెప్పండి అన్నట్టు చూసింది భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండొద్దు ఇద్దరి మనసులు స్వచ్ఛంగా ఉండాలి నీ హృదయం ఎంత స్వచ్ఛమైందో నాకు తెలుసు కానీ నా విషయం చెప్తాను అన్నాడు దిండుకు జారగిలబడి ఆమె అతని కాళ్ళు ఒడిలో పెట్టుకుని సున్నితంగా నొక్కింది చెప్పండి అలా కాదు ఇలా వచ్చి కూర్చో అని తన పక్కన చోటు చూపించాడు ఆమె వచ్చి కూర్చుంది విజయ తనకి ఎలా పరిచయం ఏందో తన ప్రణయ కాదంతా దాచకుండా చెప్పేశాడు పోనీయండి ఇంత సంతోష సమయంలో అవన్నెందుకు పెళ్ళికి పూర్వం మీరెవరో నేనెవరో నా గురించి మీ అనుభూతుల్ని చంపుకోమంటాం అమానుషం అవుతుంది ఈ క్షణం నుంచి పవిత్రంగా ఇద్దరం ఒకరముగా బతుకుదాం పారు అని సంతోషంగా ఆమెను గుండెల పైకి లాక్కున్నాడు నీలో ఇంత విశాల భావం ఉందనుకోలేదు గతం మరిచిపోదాం భవిష్యత్తునే గుర్తుపెట్టుకుందాం అతని మాటలకు జవాబుగా అతని మెడకు చేతులు పెనవేసింది అలిసిపోయిన శ్రీకాంత్ త్వరగా నిద్రపోయాడు పార్వతికి మాత్రం నిద్ర రాలేదు మధ్యాహ్నం నిద్రపోయింది ఆమె పక్క మీద పడుకున్న శ్రీకాంత్ శేషసాయిలా కనిపించాడు తను సువర్ణ సుమాలతో పూజ చేసుకుంది అందుకే ఇంత ఔదార్యమూర్తి లభించాడు అతడు తన సొంతం అనుకునేసరికి కళ్ళిన గర్వం వచ్చింది దురదృష్టవంతురాలు అనుకుంది విజయను గురించి ఆస్తి పంపకాలు జరిగాయి లాగా అన్నదమ్ములు అసూయతో పోట్లాడుకోలేదు తండ్రి ఇచ్చిన భాగాలు సంతోషంగా స్వీకరించారు పట్టణానికి దగ్గరగా ఉన్న తన పొలంలో ఒక పెద్ద ఇల్లు కట్టించాడు మధ్యలో చిన్నది అందంగా మేడ కట్టించాడు చుట్టూ తోట కూరగాయలు వండి వండి పడింది కూరగాయలు పండించటానికి అనువుగా మడులు తయారు చేయించాడు గేటు వద్ద శ్రీనిలయం అన్న అక్షరాలు అర్థవృత్తాకారంలో ఉన్నాయి శ్రీనిలయం ప్రారంభోత్సవం నరసింహరాజు గారితో జరిగింది అక్కడ ఆశ్రయహీనులకు ఆశ్రయం దొరుకుతుంది ధనహీనులైన రోగులకు వైద్య సహాయం లభిస్తుంది సంఘంలో జీవితంలో అన్నీ కోల్పోయిన స్త్రీలకు అన్ని రకాల వృత్తులు నేర్పుతారు బాలమందిర్లో అతి నిభేదవారైనటువంటి చిన్న పిల్లలకి అన్ని రకాల విద్యలు నేర్పుతారు శ్రీకాంత్కు బట్టల మిల్లులో వచ్చి ఆదాయం అంతా అనాథలకే వీక్షిస్తున్నాడు పొలాల మీద వచ్చేది తను వాడుకుంటాడు మధ్యలో ఉన్న మేడలోకి తన కాపురం మార్చాడు సరళాదేవి ప్రసవించిందని విని పట్నం వెళ్ళాడు ఆమెను చూసి ఇంట్లోకి వచ్చేసరికి ఇంటి ముందు చిన్న గుంపు లాంటిది కనిపించింది ఏమిటబ్బా అని లోపలికి వెళ్ళాడు పార్వతిని మనసం మీద పుడుకోబెట్టి డాక్టర్ పరీక్ష చేస్తున్నారు శ్రీకాంత్ని చూసి అందరూ దూరం తప్పుకున్నారు డాక్టర్ ఏమైంది ఆదురుదాగా ప్రశ్నించాడు మళ్ళీ మెంటల్ షాక్ కాదు కదా చిన్నబాబు గారు మీరు మాకు గొప్ప విందు చేయాలి అలా చూసి తప్పించుకుందాం అనుకున్నారేమో తండ్రి కాబోతున్నారండి నెమ్మదిగా శ్రీకాంత్ కనుబొమ్మల ముడివిచ్చుకుంది ముఖాన ప్రశాంతత ఏర్పడింది తప్పకుండా డాక్టర్ ఆయనని బయట దాకా సాగనంపారు చి నీకు బుద్ధి లేదు పని మనిషిగా డూమ్ డామ్ అంటోంది పార్వతి అది నవ్వు దాచుకుంటూ బాగుండమ్మగారు నడుస్తూ నడుస్తూ పడిపోతే పడ పడరేంటి ఉండండి ఇప్పుడే వెళ్ళి పెద్దమ్మగారితో చెప్పొస్తాను ఏయ్ పార్వతి పిలికి ఊ అంటూ శ్రీకాంత్ జవాబిచ్చాడు పార్వతి తలొంచుకుంది భర్త ఏం మాట్లాడకపోయేసరికి తలెత్తింది మీకు సంతోషంగా లేదు అన్నది అనుమానంగా చూస్తూ వ్యక్తం చేయలేనంత సారు మళ్ళీ నేను ఇలా గృహస్థునవుతానని ఎప్పుడు అనుకోలేదు చిత్రంగా లేదు అన్నాడు ఆమె అంగుళాలు సున్నితత్వం పరిశీలిస్తూ చిత్రమే దేవుడు లాంటి భర్త మాతృత్వం పొందుతానని నేను అనుకున్నానా మీ నాన్నగారికి ఉత్తరం రాస్తాను పార్వతి సంతోషంగా చూసింది తర్వాయితీ గుండె నొప్పి తరచుగా వస్తోంది డాక్టర్ రామ్ అందో ఆందోళనగా డాక్టర్ వెనకాలే నడిచాడు నా లోపం ఏం లేదు మిస్టర్ రామ్ ఆమెకు మందులు పనిచేయట్లేదు స్థలం మార్చి చూడండి డాక్టర్ గారి కారు వెళ్ళిపోయింది రామ్ లోపలికి వచ్చాడు ఇంకా ఎన్ని రోజులు గడువు పెట్టాడు విజయ నేను నీకేం అపకారం చేశాను ఇలా మాటలు బాకులు మాటలతో బాకులు దించి వేస్తావు ఇప్పుడే శ్రీకాంత్కి టెలిగ్రామ్ ఇస్తాను వద్దు వద్దన్నయ్య వారి ఇప్పుడు వివాహితులు నేను ఆయనకు దూరం అయింది ఎందుకు అనుకున్నావు ఆయన క్షేమం కోరి ఇప్పుడు ఆయన సంసారంలో కలతలు రేపడం నాకు ఇష్టం లేదు బరువుగా నిట్టూర్చింది ఆ ఇల్లాలు ఏ పూలతో పూజ చేసిందో మళ్ళీ అలా బాధపడితే నేను ఊరుకోను ఆయన సుఖంగా ఉంటే ఆయన పేరు చెప్పి తానేమో కురిసించిపోయింది ఆయన సుఖంగానే ఉండాలి ఉంటారు కూడా దిండులో తల దూర్చింది విజయ మనం ఇక్కడ ఉండొద్దు హైదరాబాద్ వెళ్దాం పద ప్రశాంతంగా ఉంటుంది సరే నీ ఇష్టం ఒకసారి లాయర్ని పిలిపించు అన్నది తలెత్తకుండానే మాటలు పెంచడం ఇష్టం లేక లాయర్ దగ్గరికి వెళ్ళాడు రామ్ రాతలో కోతలో పూర్తయ్యాయి నెల రోజులు విసిరి అందుకని హైదరాబాద్ ప్రయాణం అయ్యారు పరిశ్రమలోని ప్రముఖులందరూ వచ్చారు తల్లి ఇరవై ఏళ్ల పాటు నీ పేరు గంటాపదంగా చిత్రసీమలో వెలుగుతుందనుకున్నాను నీకు ఈ అనారోగ్యం ఏమిటమ్మా అని చుట్టూ విచారంగా తలనిమిరాడు రోగాలు మనుషులకే బాబుగారు వచ్చినప్పుడు అదా ఎట్లా ఉంటుని ఇప్పుడు ఎట్లా అయిపోయావు అంటూ ఆరుముగం కంటి తాడు పెట్టాడు వాళ్ళు వెళ్ళగానే చక్రధర్రావు వచ్చాడు విజయ మీరు కళకు అన్యాయం చేయొద్దు మన కార్యసాధనలో అన్నీ మర్చిపోవాలి మీ గంభీర ముద్ర చూసి చాలా గట్టివారనుకున్నాను ఇంత బేళ తెలియదు రామ్ చెప్పాడు నాకంతా ఒక్క పురుషుని కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా ఆంధ్రదేశం అంతా నిన్ను ఆరాధిస్తారు అభిమానిస్తారు అన్నాడు ధైర్యం చెప్తూ స్త్రీ హృదయం మీకు అర్థం కాదు కాదు గారు అర్థం చేసుకోగలను చా ఏడుస్తున్నారా ఆమె కన్నీరు చేతి రూమాలతో ది అద్ది సృష్టించి ఉన్న ఆమె అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు ధైర్యంగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకురండి రామ్ రామ్ అంటున్నాడు అక్కడ మనశ్శాంతి లభించగలదని మీరు త్వరగా వస్తే అందరికీ ఆనందదాయకం అని అంటూ వెళ్ళిపోయాడు హీరోయిన్లు కూడా వచ్చి కంటతడి పెట్టారు అందరి వద్ద సెలవు తీసుకుంది ఏరోప్లేన్లో హైదరాబాద్ వచ్చారు హోటల్లో బస్ చేశారు రాంబాబు నా తల్లికి నాగౌ బాగవుతుందంటావా దిగులుగా చూసింది అలంకారం మంచిని ఆశిద్దాం మొదట శ్రీకాంత్ని పిలుచుకురావా అతను వస్తే కాస్త వినవచ్చు ఏదైనా ఇంత తొందరగా ఎలా ముంచుకొచ్చిందంటావు రెస్టు రెస్టు అని డాక్టర్ మొత్తుకుంటే ఆ రోజు నేను చూసి కుమార్ ప్రొడక్షన్స్ జానపద చిత్రంలో డాన్స్ చేసింది ఆరోగ్యవంతులు చేస్తేనే రోజు పడుతుంది కోలుకోవడానికి అంత బడలిక ఉన్న డ్యాన్స్ చేసి సెట్టుపైనే పడిపోయింది అమ్మ లోపల నుంచి విజయ పిలిచింది ఇద్దరు లోపలికి వెళ్ళారు నాకు తలదొబ్బ అమ్మ ఆఖరిసారిగా ఆయన్ని చూసొస్తాను అంది అమ్మ నీకు ఆయనకి తప్ప ఎవరూ లేరా చెప్పు విజయ్ నీ కోసం అలమటించే తల్లుందని మరిచిపోయావా నీ చేతితోనే ఇంత విషయం ఇవ్వు ఏమిటమ్మా ఆమెతో నువ్వు కూడా విజయ నువ్వెక్కడికి వెళ్ళొద్దు నేను వెళ్ళి శ్రీకాంత్ తీసుకొస్తాను వద్దు నేను వెళ్తాను నా దేవుణ్ణి చుట్టానికి నేనే మందిరానికి వెళ్ళాలి నా మాట వినురాం బుద్ధిమంతులా వెళ్ళి ట్యాక్సీ తీసుకుంట్రా రెండు నిమిషాలు విజయ్ వంక చూసి వెళ్ళిపోయాడు అలంకారం విజయ్ చేత మందు తాగించి తలదొగుతూ కంటతడి పెట్టుకుంది శ్రీకాంత్ ప్రైవేట్ రూమ్లో కూర్చొని మిల్లుకి సంబంధించిన లెక్కలు చూసుకుంటున్నాడు పనివాడు వచ్చాడు ఏం శివు ఆసుపత్రి స్కూల్ అన్నీ చూసి వచ్చావా శుభ్రంగా ఊడ్చారా అన్నాడు కాగితాలు పక్కన పెడుతూ అన్నీ జరిగిపోయి మీకోసం ఎవరో ముగ్గురు వచ్చారయ్యా పని ఏమిటో చెప్పమంటే మీతోనే చెప్తారట పదా వస్తున్నాను హాల్లో కూర్చోబెట్టు అని శివు వెళ్ళిపోయాడు టైం సరి చేసుకుని కుర్చీ మీద కోటు తీసుకున్నాడు సగం తెరుచుకుని తలుపులోంచి ఒక స్త్రీ వచ్చింది ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయాడు అతని రక్తం గడ్డకట్టు ఊపోసాగింది అస్పష్టంగా విజయ అన్నాడు విజయ కాదు పీక్కుపోయిన బొగ్గలు లోతుకుపోయిన కళ్ళు ఎముకలు పొడుచుకొచ్చిన చేతులు పాల భాగంలో నిశ్చలంగా ఉన్న ఎర్రని తిలకం ఆమె పవిత్రతకు చిహ్నంగా నిలిచినట్టుంది ఆ కళ్ళలో తాను చూశానన్న ఆనందం కాబోలు కళ్ళు తడుక్కుమంటున్నాయి విజి రెండు చేతులు చాచాడు ఆశించి దానికి వ్యతిరేకం అయ్యేసరికి విజయ పొంగిపోయింది అతను రెండు చేతుల మధ్య ఇమిడిపోయింది అంటే స్పృహ తప్పిపోయింది ఆమెను అలాగే రెండు చేతులపైన తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు అతను వెనకాలే రామ్ అలంకారము వెళ్ళారు ఆమెను తన మనసం మీద పడుకోబెట్టాడు శివుని డాక్టర్ దగ్గరికి పంపాడు నిండు చూలాలు పార్వతి అక్కడికొచ్చింది గంభీరంగా ఉన్న భర్తను పలకరించలేకపోయింది ఆమె ఎవరో అర్థం చేసుకోగలిగింది అనసు ఎలాంటిది ఆమె హృదయంతో ఉదయించబోయి అసూయ లాంటిది ఆమె హృదయంతో ఉదయించబోయి అక్కడే అణగిపోయింది తన అందరిలాంటి భర్తకు భార్యను కాదు కొన్ని వందల మందికి తన సేవలు అందించే తత్పురుషు తత్పురుషుని ఇల్లాలు అసూయ అహంకారాలుకి అతీతంగా ఉండాలి తను అమ్మ మీరు అలా దుఃఖించవద్దు డాక్టర్ వస్తారు ఇలా కూర్చోండి అలంకారం చేయిబెట్టి కూర్చోబెట్టింది కుర్చీలో పార్వతి భుజంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది డాక్టర్ వచ్చాక ఇంజక్షన్ ఇచ్చాడు అతను కనుబొమ్మలు ముడిపడ్డాయి శ్రీకాంత్ గారు అంటూ బయటికి నడిచాడు రెండు రోజులు గడిస్తే ఎక్కువే నానా శ్రాయశక్తిలో ప్రయత్నిస్తాను మీకు అనుమానంగా ఉంటే ఇంకో డాక్టర్ చూపించవచ్చు ప్రయత్నించండి డాక్టర్ అంతకన్నా ఏం చేయగలడు చెప్పగలడు స్పృహ రాదంటారా అన్నాడు కనుకొలనల్లో నీలిచ్చిన నీరును తుడుచుకుంటూ రెండు గంటల్లో రావచ్చు పాలు పళ్ళ రసం ఏది కావాలన్నా ఇవ్వండి మందులిచ్చి వెళ్ళిపోయాడు గంట గంట కొట్టి గంట గంటకు వచ్చి చూడమని కోరాడు పారు వీళ్ళకి భోజనాలు అవి ఏర్పాటు చేయండి వెళ్ళండి మీ పేరు రామ్ అన్నాడు అతను శ్రీకాంత్ గురించి ఊహించిందంతా తలకిందులైంది వద్దు బాబు అది ఎట్లా ఉంటే మాకు భోజనాలు కావాల్సి వచ్చిందా అపశకునల్లా అభోజనంగా ఉండొద్దు వెళ్ళండి బలవంతంగా పంపాడు విజయ పాలిపోయిన చెక్కిళ్ళు ముద్దు పెట్టుకున్నాడు రెండు కన్నీటి బొట్లు నుదుట పడ్డాయి విజయ మంచం దగ్గర నుంచి లేవనే లేదు శ్రీకాంత్ భార్య రెండుసార్లు కాఫీ తెచ్చిచ్చింది అప్పుడే స్పృహలోకి వచ్చి మళ్ళీ స్పృహ తప్పిపోతోంది రాత్రి పన్నెండు గంటలకి డాక్టర్ రామ్ వరండాలో కూర్చున్నారు విజయ గదిలో అలంకారం శ్రీకాంత్ ఉన్నారు పార్వతి ఉంటానంటే వద్దని పంపారు భర్త విజయ కళ్ళు విప్పింది శ్రీకాంత్ తనపైకే తన వైపే చూస్తున్నాడు ఇది కలకాదు కదా అన్నది నీరసంగా కాదు విజయ్ నా దగ్గరే ఉన్నావు అన్నారు గుండెలు రాస్తూ నాపైన కోపం లేదా నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా ఇప్పుడేం మాట్లాడద్దు తర్వాత చెప్తావు కానీ నన్ను వారించద్దు పోనీ నాపైన అనుమానం లేదు కదా నాకేమీ లేదు నువ్వు విశ్రాంతి తీసుకో పిచ్చివారండి మీరు నీరసంగా నవ్వింది అందులో పూర్వం తణుకు లేదు ఇవి అమూల్యమైన క్షణాలు పోగొట్టుకుంటే రావు మీ సమక్షమే నాకు విశ్రాంతి నిలయం భగవంతుడు కరుణామయుడు నేను కోరుకున్న పెన్నిది సన్నిధిలోకి చేర్చాడు ఆయాస పడిపోయింది నేను వెళ్ళిపోతాను విజయ చిరు కోపం చూపుతూ లేచాడు మీరు పోలేరు నాకు తెలుసు నన్ను ఆటక్క పెట్టద్దు తర్వాత మీరే బాధపడతారు అయ్యో తన మనసులోని మాట చెప్పని లేదే అని అతని చేతులు తీసుకుని చంపల కాంచుకుంది కాంత్ నన్ను ఒడిలో పడుకొని ఆమె తల తన తొడ మీద ఉంచుకున్నాడు ఏవండి ఇదిగో నా మెడలో మీరు ఇచ్చిన కెంపులు నెక్లెస్ దీన్ని మంగళసూత్రంగా ఎంచాను వింటున్నారా ఏడుస్తున్నారా అతని చంపల మీద కన్నీరు వత్తింది నేను మీ అర్థాంగినే కారణాల వల్ల దూరం అయ్యాను అవన్నీ చెప్పలేను నా వీలు నామాతో పాటు మీకు లభ్యమవుతాయి నా అర్థాంగివే కాదని నేను అన్నానా నువ్వు త్వరగా కోలుకుంటూ శ్రీనిలయం నడపడానికి తోడ్పడాలి ప్లీజ్ డార్లింగ్ నా మాట వినవు ఆరిపోయిన దీపంలా ఉంది విజయ వింటాం నాదొక్కటే కోరిక నా అంత్యక్రియలు మీరే జరపాలి అబ్బా అలాంటి మాటలు అనకు విజ్జి నీ తొందరపాటు మనల్ని ఇలా దూరం చేసింది అన్నాడు నవ్వుతూ అతను మెడకు చేతులు వేసి రహస్యంగా నేను చెల్లాయిని చూడనేలేదు అన్నది శ్రీకాంత్ ఆమె బంధం నుంచి ఇవతలకు వచ్చి భారీ గదిలోకి వెళ్ళాడు పార్వతి సోఫాలో నిద్రపోతోంది పారు పారు ఏమండి పార్వతి నేను ఇలా కోరటం అమానుష్యమే తన సమక్షంలో భర్త ఇంకో స్త్రీని అభిమానించడం సహించరానిది ఆమె జీవనజ్యోతి ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది ఆమె తుది కోరికలు తీర్చడం ధర్మం విజయ నిన్ను చూడాలనుకుంటోంది అతని చంపల మీదుగా అశ్రువులు పొంగి పొరులుతున్నాయి పదండి భర్త వెనకాలే విజయ గదిలోకి వచ్చింది ఇంత చేసుకొని చూసింది విజయ దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది పార్వతి వెళ్ళి దగ్గర మంచంలో చోటు చేసుకుని కూర్చుంది నవ్వుతో విజయ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది పాప కావాలా బాబా అన్నది నీరసంగా నవ్వుతూ పార్వతి సిగ్గుతో కుంచుకుపోయింది మీ ఇష్టం అంది మీరు అదృష్టవంతులు కాంత్ మీరు అదృష్టవంతులు అంటూ మళ్ళీ మైకల్లో పడిపోయింది భార్యభర్తలు తెల్లవారులు అక్కడే కూర్చున్నారు ఇటు విజయ పరిస్థితి ఉంటే అటు పార్వతిని ఆసుపత్రిలో చేర్చారు తల్లి అత్తగారు అందరూ ఆమె వెంట వెళ్లారు మూడో రోజు సాయంకాలం శ్రీకాంత్ను వదలలేక వదలలేక వదిలిపోయింది విజయ జీవి ప్రణయ సామ్రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది ప్రణయ దేవత శ్రీకాంత్లో ఒక తీరని మంట లేపిపోయింది ఆరని ఆవేదనను రగిల్చింది ఆమె జీవం లేని శరీరాన్ని తన ఒడిలో ఉంచుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు అలంకారం చలనరహితంగా పడిపోయింది కన్నీటిని తుడుచుకుని రామ్ లేచాడు బయట హాల్లో నేల మీద గడ్డిలో పడక మీద పడక తయారు చేసి దానిపై కంబళిని పరిచి విజయశ్రీ భౌతిక దేహాన్ని దానిపై చేర్చారు ఆమె కోరిక ప్రకారమే శ్రీకాంత్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి అతని ఔదార్యాన్ని అందరూ చెప్పుకున్నారు పూర్వాశ్రమంలో విజయ కాంత ప్రియురాలని వాళ్ళకేం తెలుసు శ్రీనిలయం నుంచి ఆమె దేహాన్ని ఊరేగింపుతో తీసుకెళ్లారు విజయను అగ్నికి ఆహుతి చేసి వచ్చాడు అలంకారానికి నచ్చజెప్పే పని అతనిపైనే పడింది పార్వతిని ఓ కూతురు అను అనుకోమన్నాడు రాముని కుమారునిగా భావించమన్నాడు ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతున్న శ్రీకాంత్కి మేనేజర్ మరో వార్త మోసుకొచ్చాడు పార్వతికి ప్రమాదంగా ఉంది రమ్మని ఇప్పుడు అన్నిటికీ సిద్ధమయ్యాడు అతని హృదయం కఠినమైపోయింది లేచి బయలుదేరాడు ఆలోచనలు స్తంభించాయి మీది శ్రీకాంత్ను మోసగించలేదు పెద్ద ఆపరేషన్ చేసి పార్వతిని పాపను రక్షించారు రబ్బర్ బొమ్మలో ఉన్న పాపను చూసి ఒక్క క్షణం అన్నీ మర్చిపోయాడు విజయ విజయ పోయిందటగదు పార్వతి కళ్ళల్లోంచి జారిన నీరు కణతల మీదుగా వెంట్రుకల్లో గింకింది కంట కంటతడి పెట్టకూడదు అని చిన్నగా భార్యను మందలించాడు సరళాదేవి కూడా కంటతడి పెట్టింది మీరు వచ్చి ఆ ఇల్లు అవన్నీ చూసుకుంటే నేను నా దారి చూసుకుంటాను అది నేనే రావాలా అన్నాడు రాము వంక చూస్తూ అవును ఇదంతా మీ చేతుల మీదుగా జరగాల్సి జరగాలని చెప్పింది సరే వెళ్దాం ఇద్దరు ప్లేన్లో వెళ్ళారు మద్రాసు బై బయట గదుల్లో ఉన్న పనిపిల్ల అలివేలు రామును చూడగానే బారు బావురు మంది మాలి నోట్లో గుడ్డ కుక్కున్నాడు వంట మనిషి రాగాలు పెట్టింది విజయ్ లేని ఇంట్లోకి వచ్చి ఆశ్చర్యపోయాడు గదిలో తననే నింపుకుంది అంత ప్రేమకు అతను అన్నీ చూసి ఆ బాధ భరించలేడు పెట్టదీసి అందులోంచి కాగితాలు తీశాడు ఆస్తి నగదు నగలు శ్రీ నిలయానికి రాసింది కారు బంగళ రాముకు రాసింది తన బట్టలు శ్రీకాంత్ ఇష్టపరకారంగా ధర్మాలు చేయొచ్చు డ్రైవర్కి వంట మనిషికి చిరో వెయ్యి రూపాయలు ఇవ్వమంది అలివేలుకు పెళ్లి ఖర్చులు ఇవ్వమని రాసింది అలంకారం విషయం శ్రీకాంత్కి వదిలింది వీలు నమ చదివిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చాడు రామ్ రామ్ విజయం మీకెట్లా పరిచయం రామ్ కథంతా చెప్పుకొచ్చాడు విజయ ఔదార్యాన్ని తలంచుకు తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చాడు నీల కవర్లో ఉత్తరం ఉంది శ్రీకాంత్ పేర వణికే చేతులతో ఉత్తరం విప్పాడు ప్రియమైన కాంత్కి నాపై కోపంగా ఉంది తెలుసు నాకు మీకు చేసిన అన్యాయం అయింక్షింపరానిది నేను కావాలని చేయలేదు మీ మొగసరి నీడలో నా వలపు పంటలు పండించుకుందామని కలలు రాత్రి నా పాలిట కాళరాత్రి తీయని ఊహలు ఊయల్లో ఊగుతున్న నాకు తలుపు చప్పుడు వినిపించింది మీరే అనుకుని ఉత్సాహంగా తలుపు తీశాను వచ్చింది మీ నాన్నగారు జమీందార్ గారు ఆయన పైకి వెళ్ళారు నేను అనుసరించాను నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఆజ్ఞాపించారు నేను ఎవరి ఆశ్రయంలో చల్లగా బతుకుతున్నానో గుర్తు చేశారు హోదా డబ్బు పోని కనీసం నా తండ్రి పేరైనా చెప్పమని నిలదీశారు అన్నిటికీ మౌనం వహించాను ఆఖరి మాటగా నా గృహప్రవేశంతో ఆయన శవానికి దహన సంస్కారాలు జరుగుతాయని చెప్పారు తిరుగులేని మాట పదివేల రూపాయల చెక్కు నా మొహానం విసిరారు అప్పుడు మాత్రం నిరాకరిస్తూ అది ఆయనకిచ్చాను ఆయన ఎంత ఖచ్చితపు మనిషో నాకు తెలుసు అందుకే మిమ్మల్ని మభ్య పెట్టి వచ్చేసాను ఎప్పటికీ ఈ విషయం చెప్పొద్దని అనుకున్నాను కానీ నా గురించి మీరు చెడుగా ఊహించడం సహించలేకపోతున్నాను శ్రీ మిమ్మల్ని పొందలేని నేను చాలా దురదృష్టవంతురాలని ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంత సాహసం లేదు నాలో మీరు ఉత్సాహంతో వచ్చిన నాడు హృదయం ఏడుస్తున్నా ముఖంలోకి నవ్వు తెచ్చుకుని మూడు రోజులు మీతో గడిపాను ఆ రాత్రి ఆఖరి నిద్ర నిద్రకు దూరమై మీ తలపుల్లో ఎన్నో రాత్రులు గడిపాను మురళి వివాహానికి కేవలం మిమ్మల్ని చూడాలనే వచ్చాను మీ తిరస్కారమైన చూపులు భరించలేకపోయాను మిమ్మల్ని యువతలకు వచ్చి నిజం చెప్పి విశాలమైన మీ వక్షంలో తలదాచుకుని తపన తీర్చుకోవాలనుకున్నాను దూరంలో మీ నాన్నగారి గంభీర విగ్రహం నా అడుగులు ముందుకు పడనీయలేదు మీ బిడ్డలకు తల్లివేయి మాతృత్వపు మధురి మనను చవి చూడాలనుకున్నాను అవినీతి పరురాలుగా భావించినా సరే తల్లిని కావాలని కోరుకున్నాను అది ఫలించలేదు అనుకోకుండా నా జీవితంలోకి రామ్ ప్రవేశించాడు చూస్తే సోదర భావం తప్ప మరేం కలగలేదు ఆ విషయం చెప్తే అతడు అర్థం చేసుకుని ఓ గైడ్లా నన్ను వెన్నంటి ఉన్నాడు అతడు కవి రచయిత కాంత్ ఒక్కటి గుర్తుంచుకో కారణం ఏదైనా ఎవరికి ఉండే నమ్మకాలు హోదాలు అరివి ఈ విషయంలో జమీందారు గారిని తప్పు పట్టద్దు మన దేశంలో మాటలు పురోగమిస్తున్నాయి చేతలు తిరోగమిస్తున్నాయి అందుకే త్యాగమూర్తులు ఆశించిన సమానత్వం సిద్ధించడం లేదు ఇది మన ఒక్కరి సమస్య కాదు సంఘంలో ప్రతి ఒక్కరి సమస్య మీరు ఒక మతి చాంచల్యం గల అమ్మాయిని చేపట్టినాడు ఎంతో సంతోషించాను నా భర్త నా దేవుడు నా కాంత్ అందరలాంటి వాడు కాడు అతనికి ఒక ప్రత్యేకత ఉంది అనుకున్నాను వెన వెంటనే స్త్రీ నిలయం స్థాపించినట్టు తెలిసింది ఎగిరి అంతేశాను వెయ్యికి ఒక్కరు మీలాంటి వాళ్ళు ఉన్నా ఇంకో వంద సంవత్సరాలు అయినా నాలాంటి వాళ్ళకు సంఘంలో సమానత్వం లభ్యమవుతుంది ఒక అమాయకురాలికి ప్రాణదానం చేశారు మీకే పిచ్చి అన్నారు అజ్ఞానులు నా హృదయంలో హృదయం సంగతి నాకు తెలీదు నాన్నగారి పైన కోపం తెచ్చుకోకండి నేను చెప్పమని చెప్పనని మాటిచ్చాను ఈ విషయం మన ఇద్దరి మధ్య సమస్య ఒక్కటే కోరిక పునర్జన్మ అంటూ ఉంటే మీ అర్థాంగినై పండు ముసలయ్యే వరకు మీ సేవ చేయాలని నవ్వుకుంటారు కదా నాకు ఇష్టమైన నవ్వు మనోహరమైన చిరునవ్వు నాకు కావాలి మీరు కారులో మలుపు వరకే లిఫ్ట్ ఇచ్చేవారు అందుకే మీతో ఒక మలుపుతోనే ఆగిపోయాను ఎప్పటికీ నీదే ఈ విజీ ధారాపాతంగా వెలువడే ఎత్తుకున్నాడు శ్రీకాంత్ రామ్ అతని ముఖ కవళికలను బట్టి ఉత్తరంలో ఏముందో ఊహించాడు రామ్ విజయ అమ్మగారిని శ్రీనిలయంలోనే ఉంచుతాను అయిన బాలరుని చూస్తూ కాలం గడుపుతుందేమో నేను నా వద్ద ఉంచుకుందాం అనుకున్నాను అన్నాడు రామ్ ఆమె మిష్టం నువ్వు కూడా లైఫ్లెస్ సెటిల్ అయితే మంచిది ఇద్దరు హైదరాబాద్ తిరిగి వచ్చి విజయ కర్మకాండంతా ముగించారు అలంకారం ఇద్దరి దగ్గర ఉండడానికి నిరాకరించింది తీర్థయాత్రలకు వెళ్తానంది ఆ ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేశాడు రాము శ్రీకాంత్ పాప నామకరణోత్సవం శ్రీనిలయం అంతా అలంకరించబడి ఉంది పొద్దునుంచి విందులు జరుగుతూనే ఉన్నాయి ఆ రోజే శ్రీనిలయం వెనక భాగంలో విజయశ్రీ నుంచి సమాధి కట్టారు అది కూడా పూర్తయింది శ్రీకాంత్ చేతుల నిండా పూలు తీసుకుని వచ్చాడు దండలు గుచ్చాలు ఎన్నో ఉన్నాయి పార్వతి పాపం తీసుకుని పార్వతి భర్త దగ్గరికి వచ్చింది పూలు పట్టుకుని ఆయన విజయ సమాధి దగ్గరికి నడిచాడు భార్యాభర్తలు ఇద్దరు పుష్పాంజలు అర్పించారు పాపం తీసుకున్నాడు శ్రీకాంత్ అదే మొదటిసారి అంతా మీలాగే ఉంది నా నలుపొస్తుందని భయమేసింది పొరపడుతున్న పారు అసలు హృదయాలకు ఉండొద్దు నాకు పాప నలుపు అయినా సరే ఇష్టంగానే ఉంటుంది ఆ నలుపు ఏదో హృదయాలకు మాత్రం వద్దు అన్నాడు రండి రండి బ్రాహ్మణుడు వచ్చాడు పాపకు పేరు పెట్టాలి ఇందిర పిలిచింది ఏం మరిది ఏం పేరు పెడతావు వాళ్ళు అమ్మిస్తాం అన్నాడు చెప్పమ్మా బియ్యల్లో రాయాలి బ్రాహ్మణుడు పార్వతి వంక చూశాడు పార్వతి భర్త వంక చూసింది శ్రీకాంత్ పాప వంక చూస్తున్నాడు విజయశ్రీ అని రాయండి అన్నది నరసింహరాజు గారు ఉలిక్కి పడ్డారు శ్రీకాంత్ కాళ్ళు కళ్ళు కాంతివంతమయ్యాయి అన్నపూర్ణాదేవి మనస్సు చివుక్కుమంది సరళాదేవి కళ్ళు చెమరిచాయి లక్ష్మీకాంత్ శికాంతులు ఆమోదంగా చిన్నగా నవ్వారు ఇందిర ముక్కు మీద గోలేంచుకుంది పాప కళ్ళు విప్పి మళ్ళీ మూసుకుని నోరు వెడల్పు చేసి నవ్వుకుంది దానిలో తానే బ్రాహ్మణుడు గట్టిగా మంత్రాలు ఉచ్చరించాడు అందరూ పాపపై అక్షింతలు చల్లారు ఈ సీరియల్ ఇంతటితో సమాప్తం అండి కాకపోతే ఒకటి అనిపించింది ఈ కథ ఈ సీరియల్ అంతా విన్న తర్వాత చదివిన తర్వాత ఏంటంటే ఒక వేస్య కుటుంబం నుంచి వచ్చిన విజయ చివరికి ఒక పెద్దవారింట్లో వాళ్ళ చేతుల మీదుగా వెళ్ళిపోవటం అందరూ ఆమెను గుర్తుపెట్టుకోవడం చివరికి వాళ్ళ శ్రీ నిలయంలో ఆమె సమాధికి కూడా చోటు ఇవ్వటం అంత బలమైన పేరు సంపాదించింది అంటే నిజంగా ఎంత ధైర్యవంతురాలు ఎంత బుద్ధిమంతురాలు అని అనుకోవాలేమో ఎందుకంటే అంతమంది అభిమానం చూరగా ఉండటం కూడా సామాన్యమైన విషయం కాదు అందులో ఆమె వేసి అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళందరూ చాలామంది కలిశారు చివరికి మామగారు తప్పితే ఎవ్వరైనా కలిసే ఉన్నారు ఆమెతో అంటే ఆమె మంచి మనసుతో అందరినీ కలుపుకుంది అందరినీ అసలు ఆ చట్టంలోకి దిగకుండా ఆమె వీళ్లతోనే ఉండగలిగింది అందుకే అజరామరంగా నిలిచిపోయింది వాళ్ళ ఇంటి వెనకాల సమాధి కూడా కట్టించుకొని ఎంత స్థాయికి ఎదిగింది ఇంట్లో కుటుంబ సభ్యులలాగా చివరికి వాళ్ళ పాప కూడా పేరు పెట్టుకునే అంశంలో కూడా వాళ్ళు విజయశ్రీ అని పెట్టుకోవడం జరిగింది చూడండి మనిషి పయనం ఎలా ఉంటుందో ఒక మనిషి పయనం మనం వెళ్ళాలనుకుంటే మంచి వైపు వెళ్ళొచ్చు వెళ్ళకూడదనుకుంటే చెడు వైపు కూడా వెళ్ళొచ్చు అది మనం బట్టి అరుసునిచ్చి ఉంటుంది కానీ తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఫలితం ఏదో మనం అనుభవిస్తాం అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు అది మనం తీసుకునే చర్యను బట్టి ఉంటుంది విజయశ్రీ ఆ రకంగా జీవితంలో సక్సెస్ అయింది శ్రీకాంత్ కొంతలో కొంత సక్సెస్ అనిపించినా చివరికి ఆమెను దూరం చేసుకుని కొంత ఫెయిల్యూర్నెస్ కనపడింది ఏదేమైనా వాళ్ళ నాన్నగారు రాసినటువంటి ఆ తల రాతకి ఆ నుదుటి రాతకి వారిద్దరూ అలా జీవితాలను ముగించారు అంటే ఆమె జీవితాన్ని ముగించింది ఆయన ఇంకొకరితో ఉండిపోయారు ధన్యవాదాలు థ్యాంక్ యూ